హలో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సన్నీ అండ్ వెల్కమ్ టు మై స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ వీడియో చూస్తున్నాం. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ 3 పార్ట్లు చూసాము. మన ఆర్ఆర్బి ఎన్టీపీసీ కావనండి, గ్రూప్ డి అవనియండి, ఎస్ఎస్సి కావనండి, అది సిహెచ్ఎస్ అవనియండి, సిజిఎల్ అవనండి, స్టెనోగ్రాఫర్ సి అవనండి, ఏదైనా అవనియండి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నిటికీ ఓకే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఈ ఆల్జీబ్రాలో పార్ట్ 4 వీడియో చేస్తున్నాం. ఇందులో వాల్యూ పుట్ మాత్రం అంటే ఎక్స్ ఈజ్వల్ 0, వై ఈజ్వల్ 0 అని వాల్యూ పుట్ చేసుకొని మనం ఎలా చేయాలి అండ్ ఎప్పుడు చేయాలి, మెయిన్ కాన్సెప్ట్ అంటే ఎప్పుడు చెప్పండి. ఇందులో మనం వేరియబుల్ అండ్ ఈక్వేషన్ కాన్సెప్ట్ అనమాట, దీన్ని అర్థంగా దీన్ని వేరియబుల్ అండ్ ఈక్వేషన్ కాన్సెప్ట్ అంటాము. సో ఇది మనం చాలా బాగా చూడాలి ఫ్రెండ్స్. అండ్ ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ముందు 3 పార్ట్లు వీడియో చూడండి. ఎందుకంటే ఏదైనా సరే మీ బేసిక్ ఫౌండేషన్ అనేది మీకు కరెక్ట్గా ఉండాలి. ఐ మీన్ అండ్ బేసిక్ అంటే ఫార్ములాస్, ఆల్జీబ్రా అంటే మీకు ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఒకవేళ మీరు ఫార్ములాస్ బాగా గుర్తుంచుకోలేకపోతే ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. అలాగని చెప్పి నేను అందరికీ ఇది ఓకే 100% మీరు ఇది ఫాలో అవ్వండి అని చెప్పను నేను. ఎందుకంటే ఫార్ములాస్ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే రాజేసే, మీకు ఫార్ములాస్ మైండ్లో గుర్తుండిపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే పొరపాటున మీకు వాల్యూలోని అంటే ఏ వాల్యూ తీసుకోలో గుర్తు రాకపోతే మీరు ఫార్ములా ద్వారా కూడా చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ 3 పార్ట్లు చూసిన వాళ్ళకి ఇంపార్టెంటే, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఇంపార్టెంటే. ఎంత ఈజీగా చేయొచ్చో విత్ ఇన్ సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? విత్ ఇన్ 10 సెకండ్స్, 5 సెకండ్స్, 2 సెకండ్స్, 3 సెకండ్స్, 20 సెకండ్స్లో మీరు ఆన్సర్ని చేయొచ్చు వితౌట్ రిమెంబరింగ్. అంటే పెద్ద పెద్ద ఫార్ములాస్ గుర్తుంచుకోకుండా, లైక్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్, ఏ క్యూ ప్లస్ బి క్యూ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, ఇవన్నీ మీరు గుర్తుంచుకో అవసరం లేదు ఒకవేళ ఈ మెథడ్ కానీ ఫాలో అయితే. సో ఫ్రెండ్స్, ప్లీజ్ స్టే ట్యూన్, అర్థమైందా? అండ్ ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా వీడియో చూడ మన సబ్స్క్రైబర్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అలాగే బెల్ ఐకన్ కూడా నొక్కండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చూద్దాం అసలు ఈ కాన్సెప్ట్, అసలు వాల్యూ పుట్ మెథడ్ కాన్సెప్ట్లోని అంటే ఎప్పుడు మనం యూస్ చేయాలని తెలియడానికి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ అంటే ఏంటి, ఈక్వేషన్ అంటే ఏంటి అని తెలియాలి ఫ్రెండ్స్. అంటే వేరియబుల్ నేను రాస్తాను ప్లీజ్, అంటే కొద్దిగా అర్థం కాకపోయినా గుర్తుంచుకోండి. వేరియబుల్ అంటే ఏంటి, ఈక్వేషన్ అంటే ఏంటి మీకు తెలియనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ ప్లస్ వై, ఒక్క నిమిషం, అలా ఎక్స్ ప్లస్ వై అనేయద్దు, ఎక్స్ అన్నదాన్ని మనం ఒక వేరియబుల్ అంటారన్నమాట. ఓకే, ఎక్స్ అనే దాన్ని మనం వేరియబుల్ అంటాం. అంటే దీన్ని మనం ఏదైనా తీసుకోవచ్చు, లైక్ 0 అవనండి, 1 అవనండి, 2 అవనండి, 4 అవనండి, లేదా సన్నీ అవనండి, ఎక్స్ ఈజ్వల్ సన్నీ అని అనుకోవచ్చు, ఎక్స్ ఈజ్వల్ విజయ్ అని అనుకోవచ్చు, ఎక్స్ ఈజ్వల్ శివ అని అనుకోవచ్చు, ఎక్స్ ఈజ్వల్ ధనా అని అనుకోవచ్చు, అర్థం ఎక్స్ ఈజ్వల్ హవ్య అని అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. ఎక్స్ అంటే వేరియబుల్. వేరియబుల్ అంటే ఏంటంటే మీరు ఏమైనా అనుకోవచ్చు అనమాట, అందుకే దాన్ని వేరియబుల్ అంటారు. ప్లస్ ఇప్పుడు చూడండి, ఇది ఒక వేరియబుల్, ప్లస్ వై ఈజ్వల్ టు వై అన్నది కూడా ఒక వేరియబులే. అర్థంది? అంటే ఇందులో ఎన్ని వేరియబుల్ ఉన్నాయి, ఇందులో ఎన్ని వేరియబుల్ ఉన్నాయి, 1, 2 వేరియబుల్ ఉన్నాయి. అర్థందా? ప్లీజ్ గమనించండి ఫ్రెండ్స్, నేను చెప్పింది ఈ అంటే ఈ ఫస్ట్ 10 మినిట్స్ మీరు బాగా నేర్చుకుంటే మీరు ఏ ప్రాబ్లమ్ అయినా చేసేయగలరు మ్యాక్సిమం. అర్థమైందా? అందుకే చెప్తున్నాను బాగా వినండి, కాన్సెప్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటేనే మనం ప్రాబ్లమ్స్ చేయగలం. సో అందుకే చెప్తాను, అసలు వేరియబుల్ అంటే ఏంటి, ఎక్స్ లేదా ఏ అన్న, ఏ ప్లస్ బి అంటే ఇందులో ఏని వేరియబుల్ అంటారు అనమాట, బిని వేరియబుల్. మరి ఈక్వేషన్ ఏమంటారు, ఎక్స్ ప్లస్ వైని ఈక్వేషన్ అంటారా? నో, ఎక్స్ ప్లస్ వైని ఈక్వల్ ఈక్వేషన్ అంటారు. ఈక్వేషన్ ఎప్పుడు అంటారు, ఈక్వేషన్ ఎప్పుడు అంటారంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0 కానీ, లేదా 1 అన్నా, లేదా 2 అన్నా, లేదా 3 అన్నా, ఎంత అన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5 అనుకుంటున్నా, మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5 అనుకుంటా. అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5 అంటే దీన్ని మన ఈక్వేషన్ ఉంటాయి. ఎప్పుడైతే ఈక్వల్ టు, చూడండి ఈక్వల్ టు సైన్ ఉంది కదా, ఎప్పుడైతే ఈ ఏ ప్లస్ బికి ఈక్వల్ టు సైన్ వచ్చి ఏదైనా ఇంటిజర్ కానీ ఏదైనా నంబర్ కానీ ఏదైనా వచ్చింది అనుకో, అప్పుడు ఈ మొత్తాన్ని, ఓకే ఈ మొత్తంని, అంటే లైక్ ఈ ఎక్స్ ప్లస్ 5 అని ఉంది కదా, ఈక్వల్ టు 5, ఈ మొత్తాన్ని మనం ఈక్వేషన్ అంటామన్నమాట, దీన్ని ఈక్వేషన్ అంటాం. సో ఫ్రెండ్స్, ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, సింపుల్గా మీరు గుర్తించుకోవాలన్నమాట. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి చూడండి, 1 ఏ ప్లస్ బిలో ఉన్నాయి, 1, 2 ఉన్నాయి. ఇందులో ఏమన్నాయి, 1, 2 ఉన్నాయి. కానీ ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1 ఈక్వేషన్ ఉంది. ఎందుకంటే ఓన్లీ ఈక్వల్ టు అనే ఫార్మ్, అంటే ఈక్వల్ టు అనే సైన్ 1 ఉంది. మీరు బ్లైండ్గా గుర్తించుకోవాలంటే ఎన్నిసార్లు ఈక్వల్ టు సైన్ వస్తే అన్ని, ఎన్నిసార్లు ఈక్వల్ టు సైన్ వస్తే అన్నిసార్లు ఈక్వేషన్ ఉన్నట్టు. అర్థమైందా? అవి ఎన్ని వేరియబుల్స్, ఒక చూడండి 2 వేరియబుల్స్ ఉన్నాయి, 1, 2. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అన్నాడు అనుకోండి, ఇందులో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి,
ఒక ఈక్వేషనే ఉన్నది, ఎందుకంటే ఈక్వల్ టు అన్నది ఒకటే ఉంది, ఒక ఈక్వేషనే ఉన్నది. బట్ వేరియబుల్స్ ఏంటంటే ఒకటి ఉంది, రెండు ఉంది, మూడు ఉంది. సో ఫ్రెండ్స్, ఈక్వేషన్స్ ఎలా కనిపెట్టాలి అండ్ వేరియబుల్స్ ఎలా కనిపెట్టాలి తెలిసిందా? ఇది తెలిస్తే మీకు ఒక 30% తెలిసిపోయినట్టే ఈ కాన్సెప్ట్. మీరు ఫస్ట్ కనిపెట్టాలన్నమాట ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, అంత ఇక్కడ నేను ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటాను. ఓకే, అండ్ ఎక్స్వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అంటాను. సో ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి? వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి, రెండు, మూడు. అర్థందా? అన్ని వేరియబుల్స్ ఒక చూడు, ఎక్స్ అన్నది ఒక వేరియబుల్, వై అన్నది ఒక వేరియబుల్, జెడ్ అన్నది ఒక వేరియబుల్. అర్థందా? సో ఈక్వేషన్స్ ఉన్నాయి, ఒక ఈక్వల్ ఉంది, రెండు ఈక్వల్, అంటే రెండు ఈక్వేషన్స్, టూ ఈక్వేషన్స్ అండ్ మూడు వేరియబుల్స్ ఉన్నాయి అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్, కాన్సెప్ట్ అర్థమైంది కదా? సో ఫ్రెండ్స్, ఇలాంటప్పుడు మనం ఎలా చేయాలి? ఇప్పుడు మనకి ఈక్వేషన్స్ తెలిసింది, వేరియబుల్స్ తెలిసింది. సో ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇందులో వాల్యూ పుట్ మెథడ్, ఓకే, వాల్యూ పుట్ మెథడ్లో మీరు ఎలా తీసుకోవాలన్నది ఇప్పుడు మనం చెప్తాను. అర్థమైంది? ఇప్పుడు మీ వేరియబుల్ తెలిసింది అండ్ అలాగే ఈక్వేషన్ అంటే ఏంటి తెలిసింది. సో ఇప్పుడు చూడండి, నేను ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు వై అన్నానండి. అర్థమైందా? నీకు నేను ఎక్స్ వాల్యూ కనిపెట్టానని సపరేట్గా, వై వాల్యూ కనిపెట్టు అన్నాను సపరేట్గా. మీరు కనిపెట్టగలరా? కనిపెట్టాలి, ఎందుకంటే ఈక్వేషన్ ఒకటి, వేరియబుల్స్ రెండు. ఒకవేళ ఇదే ప్లేస్లో నేను ఎక్స్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాను అనుకోండి, ఏ 2 అన్న 2 అన్నాను అనుకోండి, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాను, 1 అనుకో, ఒకటాను అనుకోండి. ఇప్పుడు మీరు చేస్తారు, ఏం చేస్తారు, రెండింటిని వైకి వైకి పోద్ది, 2x ఈజ్ ఈక్వల్ టు 6, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, ఓకే, వై ఈజ్ ఈక్వల్ టు 2 అని తీస్తారు. బట్ ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి, రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు, రెండు ఈక్వేషన్స్, రెండు వేరియబుల్స్. సో మీరు ఈజీగా కనిపెట్టరు. బట్ వీడు ఏం చేశాడు, మీకు ఒకే ఈక్వేషన్ ఇచ్చి, నేను మళ్ళీ ఓకే అరేంజ్ చేసేస్తున్నాను, ఒకే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చి మీకు ఎక్స్ వాల్యూ కనిపెట్టమన్నాడు, వై వాల్యూ కనిపెట్టారు. సో మీరు కనిపెట్టలేరు, అవునా? బట్ మీకు వాల్యూ అంటే అలాగని చెప్పి ప్రతిది ప్రతి ఆన్సర్, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయలేమా? చేయగలం. ఎలా చేయగలం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడాడు, ఎక్స్ ప్లస్ వై ఈజ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడగకూడదు. మీరు చేయగలరు, ఎందుకంటే ఎక్స్ ప్లస్ వై మీకు ఓవరాల్గా మీకు 5 వచ్చింది. అలాగే 5 x ప్లస్ వై ఎంత అని అడిగితే మీరు చేయగలరు. ఎంత? ఎక్స్ ప్లస్ వై అంటే ఇది 5 స్క్వేర్ కాబట్టి 25, ఇది 5 అన్న ఇది కూడా 25, అవునా? సో ఇలాగ అడిగితే మీరు చేయగలరు. అంతే తప్పించి మీకు ఎక్స్ వై ప్లస్ ఎక్స్ జెడ్ ప్లస్ ఓకే సారీ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగితే మీరు చెప్పలేరు కదా. బట్ ఇలాంటి పొజిషన్లో మీరు ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఈక్వేషన్స్ కన్నా ఎక్కువ అయితే, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఈక్వేషన్స్ కన్నా ఎక్కువ అయితే మీరు ఎక్స్ట్రా వేరియబుల్ ఉంటుంది కదండి, ఎక్స్ట్రా వేరియబుల్ అనేది ఎంత వాల్యూ అయినా తీసుకోవచ్చు. అంటే 0 అయినా తీసుకోవచ్చు, 1 అయినా తీసుకోవచ్చు, 2 అయినా తీసుకోవచ్చు, 3 అయినా తీసుకోవచ్చు, 5 అయినా తీసుకోవచ్చు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ముందు ఈ ఫార్ములా మీరు చూసుకోండి, అంటే ఈ తలక అంటే అసలు యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటో మీరు రాసేసుకోండి. ఏంటి? వెన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ మోర్ దెన్ నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ దెన్ ఎక్స్ట్రా వేరియబుల్ కెన్ బి టేకెన్ యాజ్ ఎనీ వాల్యూ అనమాట. అర్థం? అంటే ఒకవేళ ఒకవేళ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎక్కువ ఉండి, ఓకే, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎక్కువ అండ్ నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ తక్కువ ఉంటే అప్పుడు ఎక్స్ట్రా వేరియబుల్, ఓకే, ఏదైతే ఎక్స్ట్రా వేరియబుల్ ఉందో, ఇందులో ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 కదా, ఇందులో ఏంటి, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని, 2, నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్ని, 1, దీని ప్రకారం చూస్తే. సో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేది ఎక్కువ ఉన్నది ఒక నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ కన్నా, అప్పుడు ఎక్స్ట్రా వేరియబుల్ని అంటే మీరు ఎక్స్ ఎక్స్ట్రా వేరియబుల్ అనుకోవచ్చు, వై అనుకోవచ్చు, నేను వైని అనుకుంటా, ఎక్స్ట్రా వేరియబుల్ని మీరు ఎనీ నెంబర్ అనమాట, ఎనీ వాల్యూ అనమాట, 0 అయినా తీసుకోవచ్చు, 1 అయినా తీసుకోవచ్చు, 2 అయినా తీసుకోవచ్చు, 3 అయినా తీసుకోవచ్చు, 4 అయినా తీసుకోవచ్చు, 5 అయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైని నేను 0 తీసుకుంటే ఎక్స్ వై 5 అయిపోద్ది, వైని 1 తీసుకుంటే ఎక్స్ 4 అవుతుంది, వైని 2 తీసుకుంటే ఎక్స్ 3 అవుతుంది, వైని 4 3 తీసుకుంటే ఎక్స్ 2 అవుతుంది, వైని 4 తీసుకుంటే ఎక్స్ 1 అవుతుంది, వై 5 తీసుకుంటే ఎక్స్ 0 అవుతుంది. అంటే ఎక్స్ట్రాగా ఏ వాల్యూ, ఏ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ ఎనీ వాల్యూ మీరు తీసుకోవచ్చు అనమాట. అర్థందా? బట్ ఎప్పుడు కూడా చిన్న మీరు ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ బై వై అని ఆన్సర్ అడిగాడు, ఎక్స్ బై వై ఎంత ఆన్సర్ అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు వైని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 0 అని తీసుకోకూడదు. ఎందుకంటే ఎనీ నెంబర్ డివైడెడ్ బై 0 అన్నా, 0 బై 0 అన్నా మీకు ఆన్సరు
ఓకే ఇన్ఫినిటీలోకి వెళ్ళిపోద్ది అను ఇన్ఫినిటీలోకి వెళ్ళిపోద్ది. సో ఆ టైం అప్పుడు మీరు ఏ నెంబర్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా అవుతుందో ఆ నెంబర్ తీసుకుంటారు. లైక్ అంటే ఇప్పుడు ఎక్స్ బై వై జీరో కాకుండా మీరు వన్ తీసుకుంటారు అనమాట. అప్పుడు ఎక్స్ ఎక్స్ వన్ తీసుకుంటే అవుతుందా ఎక్స్, అప్పుడు ఎక్స్ అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత ఉంది 4 అవుతుంది అనమాట. 4 1 4 ఆన్సర్ అవుతుంది, ఎక్స్ బై వాల్యూ 4 అవుతుంది అండ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5 అవుతుంది. సో 1 అప్పుడు తీసుకోవాలి, అంతే తప్పించి 0 తీసుకోలేదు. అంటే ఇది ఒకటి మీరు గమనించాలి ఏంటంటే ఎప్పుడు కూడా డివైడెడ్ బై వచ్చి 0ని మాత్రం ఎప్పుడు వాల్యూ తీసుకోకూడదు అనమాట. అంటే మీరు తీసుకునే వాల్యూ 0 ఎప్పుడు అవ్వకూడదు, డివైడెడ్ బై వచ్చి 0 కానీ ఇంటూ 0 అంటే డివైడెడ్ బై 0 వచ్చి కానీ పైన 0 కానీ అవ్వకూడదు అనమాట. అలా మీరు చూసుకోవాలి. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మీరు తీసుకొని చూస్తే చూడండి, ఇప్పుడు నేను నార్మల్గా ఎక్స్ ప్లస్ వై అంటే నాకు తెలుసు 5 అని, ఓకే సో నేను వేస్తాను. ఇప్పుడు నాకు తెలుసు ఇదేంటి, నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏంటి 1 1, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ 2 అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఈక్వేషన్స్ కానీ ఎక్కువ ఉన్నది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఎక్స్ట్రా వేరియబుల్ నేను ఏమనుకుంటాను వైని ఎక్స్ట్రా వేరియబుల్ అని. సో దీన్ని కట్ చేసి దీన్ని 0 అనిసుకున్నాను. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 5 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 5 అయినప్పుడు చూడండి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇచ్చుకుంటే ఏమవుతుంది, వై కట్ అయిపోతే 0 అయిపోతే ఎక్స్ వాల్యూ 5 కాబట్టి 5 స్క్వేర్ ఎంత అవుతుంది 25. చూడండి ఈ 25 ఇక్కడ 25 సేమ్ వచ్చిందా, వచ్చింది కదా సేమ్. అలాగే ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ 0 చూసుకుంటే 5 ఇంటూ ఎక్స్ వాల్యూ 5 అవుతుంది కాబట్టి 5 5 25 ఇక్కడ కూడా సరిపోయింది కదా. అంటే మీకు సింపుల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్గా వాల్యూస్ అంటే ఎక్స్ తాలూకా వాల్యూ వై తాలూకా వాల్యూ డిపెండెంట్ లేదో అని ఇండిపెండెంట్ అయిందో అప్పుడు మీరు ఎక్స్ట్రా వేరియబుల్ మీరు సింపుల్గా 20 అంటే మీకు ఆన్సర్ తోటి క్వశ్చన్ తోటి ఆన్సర్కి సంబంధం ఉండదు అనమాట, అంటే వాల్యూస్కి సంబంధం ఉండదు. అలాంటప్పుడు మీరు అంటే ఎక్స్ట్రా వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అన్నాడు. ఓకే ఇప్పుడు నాకు ఏబి ఇంటూ ఏ ప్లస్ ఏబి ప్లస్ ఏ ప్లస్ బి వాల్యూ కట్టమని ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ కట్టమని అనుకోండి. ఇక్కడ నాకు ఏంటొచ్చింది, నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి 3 వేరియబుల్స్, నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి 2 ఒక ఈక్వేషన్స్ ఉంది. సో ఎక్స్ట్రా వేరియబుల్ 2 ఉన్నాయి, నేను ఇందులో ఏదో ఒకటి నేను 0 తీసుకుంటాను. ఇప్పుడు నేను సేమ్ 0 తీసుకున్నాను అర్థం, ఏ ప్లస్ బి ఈక్వల్ ఏమవుతుంది 0. నీకు ఎప్పుడైతే ఏ ప్లస్ బి ఈక్వల్ 0 తెలిసిపోయిందో ఇక్కడ ఏ ప్లస్ బి అనేది 0 అయిందో 5 అనుకుందాం, ఓకే 0 కాదు 5 అనుకున్నాము. ఇక్కడ ఏ ప్లస్ బి ఈక్వల్ 5 అవుతుంది, 0 అయిపోద్ది, ఏబి తెలియదు. ఏబి ఎలా కడతారు, ఏ ప్లస్ బి పోల్స్ ఏంటిది, ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అర్థందా. ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇక్కడ మనకి ఏ ప్లస్ ఒక రెండు ఈక్వేషన్స్ ఏ స్క్వేర్ ఒక నిమిషం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని కూడా ఒకటేస్తాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇచ్చుకోవాలి 20 అని ఇచ్చాడు అనుకోండి అర్థందా. ఇక్కడ ఎన్ని యాక్చువల్గా ఈక్వేషన్స్ 2 మనం ఒకటి తీసుకున్నాం, ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ 3 అర్థందా, ఈక్వేషన్స్ వేరియబుల్ 3 ఎక్స్ట్రా వేరియబుల్ ఏంటి ఒకటి ఒక వేరియబుల్ ఉంది. మనం సీన్ 0 తీసుకున్నాము, ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తెలుసు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 20 అనుకున్నాం ప్లస్ 2ab మనకు తెలియదు. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ 25, 25లోనే 20 తీసేస్తే 5 5 బై 2 అన్నది ఏబి అవుతుంది. సో ఇక్కడ మనం 5 బై 2 ప్లస్ 5 ఓకే ఎంత అవుతుంది 2 5 ప్లస్ 10 అంటే 15 బై 2 అంటే 7.5 అనమాట. సో ఇలా మనం తీసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎక్కువ ఉన్నాయో నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ కన్నా మనం ఎక్స్ట్రా వేరియబుల్ మనం ఏ కాస్ట్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ వెళ్దాం, మీకు ఆటోమేటిక్గా ఈజీగా అర్థమవుతుంది అర్థమైందా. సో చూడండి ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ సేమ్ అలాగే ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 25 అండ్ ఏ ప్లస్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ ఈక్వల్ 50 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. నార్మల్గా ఇది ఈ ప్రాబ్లం చేయాలంటే చాలా మంది ఏం చేస్తారు, మనకి ఫార్ములా గుర్తుండాలి. ఏ ఫార్ములా గుర్తుండాలి, నార్మల్గా చెప్తున్నా ఇది కన్వెన్షనల్ మెథడ్ ఓకే, ట్రెడిషనల్ మెథడ్ అనుకోండి ఓకే. ఏబి ప్లస్ బి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఈ ఫార్ములా మీకు గుర్తుండే, ఈ ఫార్ములా గుర్తుంటే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మనకు కావాలి కాబట్టి ఈ ఫార్ములా. ఒకవేళ ఫార్ములా గుర్తులేకపోతే ఏం చేస్తారు, జస్ట్ ఇలా గుర్తుంచుకోండి ఎన్ని ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈ ఫార్ములా గుర్తుంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ 25 ఫిట్ చేస్తారు, ఈ వాల్యూ మనకి ఎంతో తెలియదు కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 50 2 50 100 25 625 నుంచి 1 తీసేస్తే 525. ఇది మీకు అర్థం అవ్వాలని ఈ ప్రాబ్లమ్, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ పార్ట్లోని వీడియో ప్రీవియస్ పార్ట్లోని ఈ ప్రాబ్లమ్ని ఇలాగే చేసాము అర్థందా. సో దీన్నే ఇప్పుడు మనం వాల్యూ పుట్ మెథడ్లోని ఎలా చేస్తామని మీకు చూపిస్తాను అర్థమైందా. సో ఇది కన్వెన్షనల్ మెథడ్ అనమాట. సో ఇప్పుడు దీన్నే మనం వాల్యూ పుట్ మెథడ్ ఎలా చేస్తాం చూడండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని, 1 2 3 అంటే చూడండి మళ్ళీ ఇక్కడ రాస్తాను నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ 3, నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్ని చూడండి, నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్ని, ఈక్వల్టీ ఎన్ని ఉన్నాయి 1 2 ఈక్వల్ టు 2 ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అన్ని 3 ఉంటే నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ 2 ఉన్నాయి అంటే ఎక్స్ట్రా
ఒకటి ఎక్స్ట్రా ఉన్నది, ఒక వేరియబుల్ ఎక్స్ట్రా ఉంది. సో ఆ వేరియబుల్ మనం ఏ నెంబర్ అని, అంటే ఏ నెంబర్ అని తీసుకోవచ్చు. మనం జీరో అని తీసుకోవచ్చు, వన్ అని తీసుకోవచ్చు, టూ అని తీసుకోవచ్చు. సో నేను ఏం చేస్తాను, ఇందులో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 25 కదా. సో నేను ఏం చేస్తానంటే సిని కట్ చేసుకొని జీరో అని తీసుకుంటాను. సో అప్పుడు నాకు మిగిలింది ఏంటి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 25 మిగిలింది. సో ఇందులో సిని నేను జీరో తీసుకుంటే బీసీ పోద్ది, సిఏ పోద్ది. సో ఏం మిగిలింది, ఏబి ఈక్వల్ టు 50 అని మిగిలింది. అంతేనా, ఏబి ఈక్వల్ టు 50 అని మిగిలింది. సో ఆన్సర్ మనకి ఏం కావాలి, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్. సో సిని ఎప్పుడైతే జీరో తీసుకుంటే జీరో అయిపోద్ది. సో మనకు కావాల్సింది ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో మనకు తెలుసు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అంతే కదా, ఇది అయితే ఎవరికైనా గుర్తుండిపోద్ది. ఎందుకంటే ఈవెన్ గ్రేడ్ 6 అంటే ఎవరైతే 6th క్లాస్ చదువుతున్నారో వాళ్ళకి అడిగిన ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చెప్తే చెప్పేస్తారు. సో ఇదైతే మీకు గుర్తుండదు, పెద్ద పెద్ద ఫార్ములాస్ అయితే గుర్తుండవు. సో ఏ ప్లస్ బి మనకి ఏం తెలిసింది ఇక్కడ 25. 25 స్క్వేర్ ఇచ్చుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మనం కనిపెట్టాలి. ఓకే, ప్లస్ 2 ఇంటూ ఏబి అంటే, ఏబి అంటే 50, 20 అంటే 100. 100లో నుంచి 620 తీసేస్తే 525 ఆన్సర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 525. ఆప్షన్ సి మీరు 525 ఆన్సర్ పెట్టుకోవాలి. అర్థం ఫ్రెండ్స్, ఎంత సింపుల్ గా చేయాలో, జస్ట్ మీరు ఒక వాల్యూ ఒక వేరియబుల్ని మీరు జీరో కానీ ఒకటి కానీ మూడు కానీ రెండు కానీ చేసుకోవాలన్నమాట, డిపెండ్ అప్ ఆన్ ఈక్వేషన్ అనమాట. అర్థమైందా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 12, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ 134, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏబి ఇంటూ ఏ ప్లస్ బి, బీసీ ఇంటూ బి ప్లస్. చూడండి, ఇలా పెద్ద పెద్ద ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు ఎలా కనిపెడతారో మీరు సింపుల్ గా. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, మూడు. ఇక్కడ రాస్తున్నానే వేరియబుల్స్ అని రాస్తున్నాను, వేరియబుల్స్ మూడు. నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి ఒకటి రెండు, నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ రెండు అంటే ఎక్కువ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఒక వేరియబుల్ ఎక్స్ట్రా ఉంది. సో నేను ఒక వేరియబుల్ ఎక్స్ట్రా ఉంటే నేను ఏం చేస్తాను, సీన్ నేను జీరో చేసేసుకుంటాను. అప్పుడు నాకు మిగిలింది ఏంటి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 12 మిగిలింది. ఇక్కడ సీన్ జీరో చేసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 134 అని మిగిలింది. అవునా? సో ఇప్పుడు ఆన్సర్లోకి రండి. ఇప్పుడు సీన్ నేను జీరో తీసుకుంటే, ఇప్పుడు ఇక్కడ నేను జీరో తీసుకుంటే ఇదంతా జీరో అయిపోద్ది, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఏబి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బీసీ ఇంటూ బి ప్లస్ సి ప్లస్ సిఏ ఇంటూ సి ప్లస్ ఏ ప్లస్ 3abc. చూడండి, ఇంత ఫార్ములా మీకు కనిపెట్టారు. ఇందులో మీరు సి అన్నది మనం ఆల్రెడీ మనం సి ఈక్వల్ టు జీరో అని తీసుకున్నాం. సి ఇక్కడ జీరో అప్లై చేస్తే, సి జీరో అని అప్లై చేస్తే ఇక్కడ జీరో అయిపోద్ది, ఇక్కడ జీరో అయిపోద్ది, ఇదంతా జీరో. అంటే జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో, ఇది జీరో అయిపోద్ది. జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో, జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో, అంతే కదా. ఏ నెంబర్తో మీరు చేసిన జీరో అంటే మీకు ఫైనల్గా మిగిలింది ఏంటి, ఏబి ఇంటూ ఏ ప్లస్ బి మీరు కనిపెడితే సరిపోద్ది అనమాట. సో మనకి ఏ ప్లస్ బి తెలుసు, ఏ ప్లస్ బి ఎంత 12, బట్ ఏబి తెలియదు. ఏబి తెలియనిది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత మనకి 134, 134 ప్లస్ 2ab. సో 134 145 చేస్తే 10 అనమాట, 10 ఈక్వల్ టు 2ab. మనకి ఏబి అంటే 5 అనమాట. సో ఏబి ఈక్వల్ 5 అయినప్పుడు ఇక్కడ ఏబి అన్న వాల్యూ 5, 12 5 అంతా 60. సో ఆన్సర్ 60, ఒక్క నిమిషం. సో ఆన్సర్ 60 మీరు పెట్టుకోనమాట. ఫ్రెండ్స్ చూసారా ఎంత సింపుల్గా వచ్చిందో. మీరు ఏ నెంబర్ అని తీసుకోండి, మీరు ఏ ఈజ్వల్ జీరో తీసుకోండి, బి ఈజ్వల్ జీరో తీసుకోండి, సి ఈజ్వల్ జీరో, ఏదో ఒకటి మాత్రం మీరు జీరో తీసుకోండి, మీకు సింపుల్గా ఇది అయిపోద్ది అనమాట. అర్థమైంది ఫ్రెండ్స్? ఇప్పుడు మనం వేరే ప్రాబ్లంకి వెళ్దాం. ప్రాబ్లం నెంబర్ 3 చూడండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్వల్ టు 6 అంట, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్వల్ టు 38 అన్నాడు. చూడండి, ఇక్కడ కూడా మీకు ఏంటి, వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, వేరియబుల్స్ ఎక్స్ వై జెడ్, ఎక్స్ వై జెడ్ అంటే మూడు వేరియబుల్స్. ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఈక్వల్టీ ఎన్ని ఉన్నాయి, ఒకటి. ఏది ఒకటి, రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. సో రెండు ఈక్వేషన్స్, ఒక వేరియబుల్ ఎక్స్ట్రా ఉన్నది, ఒక వేరియబుల్ ఎక్స్ట్రా ఉంటే నేను ఏం చేస్తాను, జెడ్ అని జీరో అని తీసేసుకుంటాను, జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని తీసేసుకుంటాను. చూడండి, మీరు పెద్ద ఫార్ములాస్ గుర్తుంచుకోవాల్సిన లేదు, ఎలాగని చేస్తే జెడ్ అని జీరో అని తీసుకుంటే మీకు మిగిలింది ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6 అని మిగిలింది. ఇక్కడ జెడ్ జీరో అంటే జీరో స్క్వేర్ అంటే జీరో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 38 అని మిగిలింది. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు జెడ్ అని జీరో అంటే ఇక్కడ నేను డైరెక్ట్ జీరో కాబట్టి ఇది జీరో చేసేసుకుంటాను, ఇక్కడ కూడా జెడ్ ని జీరో అని చేసేసుకున్నాను, ఓ ఇక్కడ కూడా జెడ్ ని జీరో అని చేసుకున్నాను, ఇక్కడ కూడా జెడ్ ని జీరో అని చేసుకున్నాను. సో జీరోకి ఎనీథింగ్ ఈజ్ కూడా జీరో, సో ఇది పోద్ది. జీరో ఎనీథింగ్ ఈజ్ కూడా జీరో, ఇది పోద్ది. జీరో మిగలదు అనమాట ఇక్కడ. ఓకే, అప్పుడు మీకు మిగిలింది ఏంటి, ఎక్స్ ఇంటూ వై స్క్వేర్, అంతే కదా, జీరో కాబట్టి ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్, అంతే, ఇంకేం మిగలేదు, అంతేనా. సో మీరు కనిపెట్టాల్సింది ఇదేనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులోని ఎక్స్ వై స్క్వేర్ వై వై స్క్వేర్ అంటే నేను ఏం చేస్తానంటే, నేను ఎక్స్ వై కామన్ తీస్తే ఎక్స్ వై ప్లస్ ఎక్స్ మిగులుతుంది, అంటే మీకు కావాల్సింది ఇదనమాట.
దీన్ని ఎలా చేసుకోవచ్చు కదా, ఎక్స్ స్క్వేర్ ఎక్స్వై స్క్వేర్ వైఏ స్క్వేర్ రెండు ఉన్నాయి, ఎక్స్ వై కామన్ తీసాను, వై ప్లస్ ఎక్స్, సో ఎక్స్ ప్లస్ వై తెలుసు, మళ్ళీ ఎక్స్ వై మనకు తెలియదు, మనం ఏం చేస్తాం ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఏబి టూ ఎక్స్ వై, సో ఎక్స్ ప్లస్ అంటే ఆరు ఆరు 36 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అంటే 38 ప్లస్ టూ ఎక్స్ వై, 38 అటువైపు వెళ్ళిపోతే ఏమవుతుంది మైనస్ 2 అవుతుంది, మైనస్ 2 ఈక్వల్ టు 2 ఎక్స్ వై, ఎక్స్ 2 పోతే అంటే ఎక్స్ వై ఈక్వల్ టు మైనస్ 1 అనమాట. సో ఇక్కడ మీరు దీన్ని వాల్యూ పుట్ చేసుకోండి, ఎక్స్ వై అంటే ఎంత మైనస్ 1, మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంటే 6, సో ఆన్సర్ అవుతుంది మైనస్ 6 ఆన్సర్ అవుతుంది. చూడండి ఆప్షన్ సి మైనస్ 6 ఆన్సర్. అయ్యో ఫ్రెండ్స్ అర్థమైంది ఎలా చేయాలో, జస్ట్ సింపుల్ మీరు ఒక్క కాన్సెప్ట్ గుర్తుంచుకోండి, నంబర్ ఆఫ్ వేరియబుల్స్ నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ కన్నా ఎక్కువ అయితే మీరు సింపుల్ గా మీరు ఒక ఎక్స్ట్రా వేరియబుల్ ని జీరో కానీ ఒకటి కానీ రెండు కానీ తీసుకోవచ్చు అనమాట. మనం ఫోర్త్ ప్రాబ్లం చూద్దాము. చూడండి నాలుగో ప్రాబ్లము, ఇక్కడ చూడండి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఒకటి ఒక నిమిషం, ఒకటి రెండు వన్ మినిట్, ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఏ బి వేరియబుల్స్ ఎన్ని, వేరియబుల్స్ ఒకటి రెండు, ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఈక్వేషన్స్ ఈక్వల్ టు ఒకటి అంటే వేరియబుల్స్ రెండు ఉన్నాయి ఈక్వేషన్స్ ఒకటి ఉంది, సో అప్పుడు ఏం చేస్తారు ఒక వేరియబుల్ మీరు జీరో తీసుకుంటారు. ఇక్కడ మీరు ఏ వేరియబుల్ అయినా సరే జీరో తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను బిని జీరో అని తీసుకుంటాను, బి జీరో అని తీసుకుంటే మీకు ఏం మిగిలింది, మీకు ఏ బి కదా ఇది కూడా జీరో అయిపోద్ది, సో ఇది జీరో అయిపోద్ది ఇది జీరో అయిపోద్ది, బేసికల్గా ఏమవుతుంది ఏ స్క్వేర్ రూట్ ఏ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ రూట్ ఇది కూడా రూట్ ఏ స్క్వేరే ఈక్వల్ టు వన్ అనమాట, అంటే టూ రూట్ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే టూ రూట్ టూ ఏ టూ ఈక్వల్ టు వన్ అవుతుంది, సో ఏ వాల్యూ అవుతుంది 1/2 అవుతుంది, సో మీకు ఏ వాల్యూ 1/2 అని తెలుస్తుంది. ఏం చేశాను ఫ్రెండ్స్ నేను బీని మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఏనైనా సరే ఏ తీసుకోవచ్చు అర్థందా, ఎప్పుడైతే నేను బీని జీరో అని తీసుకున్నాను ఈ బి స్క్వేర్ కట్ అయిపోద్ది ఏబి కట్ అయిపోద్ది బి స్క్వేర్ కట్ అయిపోద్ది ఏబి కట్ అవుతుంది, మిగిలింది ఏంటి రూట్ ఏ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్, సో రూట్ ఏ స్క్వేర్ అంటే ఎంత యాక్చువల్గా ఏ అంతే కదా, మళ్ళీ రూట్ ఏ స్క్వేర్ అంటే ఏంటి ఏ ఏ ప్లస్ ఏ అంటే టూ ఏ అనమాట, టూ ఏ ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఏ ఈక్వల్ టు 1/2, సో జస్ట్ ఆ ఫార్ములా మీరు జస్ట్ అది మీరు ఇక్కడ ఫిల్అప్ చేసుకోండి, 1 - 1/2 అర్థందా 1 - 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ 1 - 0 కదా, ఇది నేను బీన్ జీరో వేసుకున్నాను జీరో అనమాట 1 - 0 అంటే బేసికల్గా 1 - 1/4 అంతే, ఇదంతా ఇదంతా ఒకటి అవుతుంది కదా ఇంటూ ఒకటి అవుతుంది కదా, సో ఇంటూ వన్ అనే అంతే అవుతుంది, 1 - 1/4 అంటే 4 లెన్స్ ఏమి కట్టేయండి ఎంత 4 - 1 అంటే 3/4 ఆన్సర్ అనమాట, సో ఆప్షన్ డి 3/4 ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైంది ఫ్రెండ్స్ ఎలా చేయాలో, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా వేరియబుల్స్ ఎన్ని ఇచ్చాడు, 3 వేరియబుల్స్ ఇచ్చాడు, 1, 2, 3 వేరియబుల్స్ 3 ఓకే వేరియబుల్స్ 3 ఈక్వేషన్స్ ఎన్ని, ఈక్వేషన్స్ 1 వేరియబుల్స్ 3 ఈక్వేషన్స్ 1, సో ఈ ప్లేస్లో మీరు ఏం చేసుకుంటారు, నేను చేస్తానంటే ఇప్పుడు చూడండి జెడ్ వాల్యూ జెడ్ నేను ముందు జీరో అని తీసేసుకుంటాను, చూడండి ఎక్స్ట్రా వేరియబుల్స్ ఉన్నాయి 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా వేరియబుల్స్ 2 ఉన్నాయి, సో మీరు 2 వేరియబుల్స్ ఉన్నాయంటే అర్థందా 2 వేరియబుల్స్ ఉన్నాయంటే మీరు ఏ వాల్యూ అయినా సరే ఏ వేరియబుల్ అయినా సరే మీరు 1 తప్పకుండా 0 తీసుకోండి. అండ్ ఇది చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరు ఏమంటారంటే నేను ఎక్స్ను కూడా 0 తీసుకుంటాను జెడ్ను కూడా తీసుకుంటుంటే అవ్వదు, ఎందుకంటే అప్పుడు వై కూడా 0 అయిపోద్ది, ఎందుకంటే 0 ఇది కూడా 0 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది వై కూడా 0 అయిపోద్ది, అప్పుడు వై కూడా 0 అయితే మరి మీరు కట్టేది ఏంటి ఉంది అంటే 0/0 ఫామ్లోకి వచ్చిందా, ఇక్కడ కూడా 0 అయిపోద్ది కదా అర్థందా, సో 0/0 ఫామ్లో వచ్చిందంటే మీకు అవ్వదు అనమాట, సో అందుకే మీరు గమనించాలి ఎప్పుడు ఎలాగ తీసుకోవాలి 0 అండ్ ప్లేస్ అని సరే. సో ఇలాంటి టైంలో మీరు ఏం చేస్తారు సింపుల్ గా ముందు జెడ్ ని 0 అని తీసుకోండి, అప్పుడు ఏమవుతుంది మీకు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0 అవుతుంది అవునా కదా, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు ఈ ప్లేస్లోని ఎక్స్ ప్లస్ వై అంటే ఇప్పుడు మన జెడ్ని ఇక్కడ 0 చేసుకున్నాం అనుకోండి, మీకు మిగిలింది ఏంటి 3y² ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2y² మిగులుతుంది అంతే కదా, 3y² ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2y² అని మిగులుతుంది. సో ఇప్పుడు మీరు ఎక్స్ ప్లస్ వై ఈ రెండింటిని 0 అని రావాలంటే ఏం చేస్తాను నేను ఒకదాన్ని ప్లస్ 1 అనుకుంటాను ఒకదాన్ని -1 అనుకుంటాను అర్థమైందా, సో అప్పుడు 0 అవుతుందా, నేను +2 అనుకుంటాను లేదా -2 ఏదైనా అనుకోవచ్చు, మీరు +2 అనుకోండి ఒక వాల్యూను -2 అనుకోండి, బేసికల్గా నేను 0 తీసుకొని రావాలి ఆ వాల్యూస్ని 0 తీసుకొని రావాలి, బట్ అన్నింటినీ 0 చేసుకోకూడదు, అన్నింటిని 0 చేసుకుని ఇప్పుడు చెప్పిన 0 ఇప్పుడు ఒకవేళ నేను వైని 0 అని తీసుకున్నాను అనుకోండి ఎక్స్ కూడా 0 అయిపోద్ది, అన్ని 0/0 ఫామ్లోకి వచ్చేస్తే మీరు ఏమి చేయలేరు, సో అందుకే మీరు ఏం చేయాలంటే ఎక్స్ నేను +1 అనుకున్నాను వై నేను -1 అనుకున్నాను, అప్పుడు 0 అయితే అవుతుంది కదా 1 - 1 = 0 అవుతుంది, సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3 - 1 హోల్ స్క్వేర్ ప్లస్
వన్ స్క్వేర్ డివైడెడ్ బై టూ ఇంటూ మైనస్ వన్ హోల్ స్క్వేర్. సో అప్పుడు ఆన్సర్ అవుతుంది మైనస్ వన్ స్క్వేర్ అంటే ఒకటి. సో మూడు ప్లస్ ఒకటి డివైడెడ్ బై ఒకటి మైనస్ వన్ స్క్వేర్ ఒకటి రెండు, అంటే నాలుగు బై రెండు, అంటే రెండు అన్నది ఆన్సర్ అనమాట. ఆప్షన్ సి రెండు మీరు ఆన్సర్ పెట్టుకోవాలన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్ ఎలా చేయాలో? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో చూడండి ఇందులో కూడా వేరియబుల్స్ ఎన్ని, వేరియబుల్స్ ఎన్ని ఇచ్చాడు ఫ్రెండ్స్? వేరియబుల్స్ మూడు వేరియబుల్స్ ఎక్స్ వై జెడ్ అవునా, వేరియబుల్స్ మూడు ఇచ్చాడు. అండ్ అలాగే ఈక్వేషన్స్ ఎన్ని ఇచ్చాడు? ఒకటి ఇచ్చాడు. సో చూడండి ఈక్వేషన్స్ అంటే ఈక్వల్ టు ఉండదు, ఈక్వేషన్స్ ఉండేది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఎక్స్ట్రా వేరియబుల్స్ నుండి ఏదైనా సరే మీరు జీరో తీసుకోండి. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఇక్కడ వై స్క్వేర్ ఉంది, వై ఉంది, వై ఉంది. సో నేను ఏం చేస్తానంటే ఎన్ని ఎక్కువ, ఏదైతే ఎక్కువ ఉందో ఆన్సర్లోని, ఆన్సర్లో ఏదైతే ఎక్కువ సార్లు ఉందో దాన్ని జీరో తీసుకుంటే నాకు ఈజీగా సింప్లిఫికేషన్ అయిపోద్ది అవునా, ఈజీగా సింపుల్గా నేను క్యాల్కులేట్ చేయగలను. సో నేను ఏం చేస్తానంటే నేను వై ఈజ్వల్ టు జీరో అని తీసుకుంటాను. ఒకవేళ వై ఈజ్వల్ జీరో తీసుకుంటే ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ జీరో అంటే జీరో అయిపోద్ది, వై ఇంటూ జెడ్ అంటే జీరో ఇంటూ జెడ్ అంటే జీరో అయిపోద్ది. సో మిగిలింది ఏంటి, జెడ్ ఎక్స్ ఈజ్వల్ టు రెండు అనమాట, ఎక్స్ ఇంటూ జెడ్ ఈజ్వల్ రెండు. సో ఆన్సర్లో చూడండి ఇందులోని జీరో అంటే టూ వై స్క్వేర్, దీన్ని జీరో చేసుకున్నాను, దీన్ని జీరో చేసుకుని దీన్ని జీరో, అప్పుడు ఏమైంది టూ బై, అంతే కదా, జీరో స్క్వేర్ అంటే జీరో, ఎక్స్ ఇంటూ ఇక్కడ మళ్ళీ జీరో ప్లస్ జెడ్ అంటే జెడ్ అంటే బేసికల్ మీకు టెన్ టూ బై ఎక్స్ జెడ్ అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఆల్రెడీ మనకి జెడ్ ఎక్స్ అని తెలుస్తుంది, జెడ్ ఎక్స్ ఇచ్చుకుంటే రెండు అయితే ఇక్కడ మనం డైరెక్ట్ సింపుల్గా రెండు బై రెండు ఇంచు కంటే ఆన్సర్ ఒకటి అవుతుంది. సో ఆప్షన్ ఏ ఒకటి అనమాట. చూడండి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు ఈజీగా చేయొచ్చు అనమాట, మీకు జస్ట్ వాల్యూ ఎలా పుట్ చేయగలగలో తెలియాలన్నమాట. అదే ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, వేరియబుల్స్ ఎన్ని చూడగలిగితే మీకు సరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం చూడండి, సెవెంత్ ప్రాబ్లం, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్వల్ థర్టీన్, ఇక్కడ 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 ఎన్నున్నాయి వేరియబుల్స్, వేరియబుల్స్ మూడు ఉన్నాయి, ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి, అంతే కదా ఈక్వేషన్స్ రెండు ఉన్నాయి. సో ఒకటి ఎక్స్ట్రా వాల్యూ, ఎక్స్ట్రా వేరియబుల్. సో దాన్ని మీరు ఏదైనా తీసుకోండి, ఏనైనా తీసుకోండి, బీనైనా తీసుకోండి, సీనైనా తీసుకోండి, ఎక్స్ట్రాగా ఏదో ఒకటి తీసుకోండి, ఒకటే తీసుకొని దీన్ని మీరు హోంవర్క్ చేయండి ఫ్రెండ్స్. హోంవర్క్ చేసి దీని ఆన్సర్ని కమెంట్ చేయండి, కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే మళ్ళీ రేపు కాంపౌండ్, ఓకే రేపు నెక్స్ట్ అంటే కాంపౌండ్ అండ్ డివిడెండ్ ఒకటి మనం చూద్దాము, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మళ్ళీ మంచి వీడియో చూద్దాం ఫ్రెండ్స్, అప్పటివరకు హ్యావ్ ఎ నెక్స్ట్ డే, బాయ్ బాయ్, టేక్ కేర్.